రాష్ట్రంలో వైసీపీ బాధ్యతారహితంగా పాలన చేస్తుందని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. వైసీపీ అధికార బాధ్యతలు చేపట్టి 45 రోజులు అవుతున్నా ప్రతి జిల్లాలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పక్క రాష్ట్రాల కంపెనీలు మీ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకు వస్తే నేటి పాలనలో వచ్చిన వారు వెనక్కి వెళ్లిపోతున్నారని విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయినాయి. పోలవరం డ్యామ్ నిర్మాణం ఆగిపోయింది ఒక పక్క, మరో పక్క అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోయింది. పెట్టుబడులకి భరోసా లేదు. ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడతాము, ఇక్కడ ఉపాధి కల్పిస్తామని గతంలో ముందుకొచ్చిన వాళ్ళు, ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి సరైనటువంటి భరోసా లేక ప్రభుత్వం భరోసా ఇవ్వడం కరువైంది. అందుకే ఈరోజు పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ ఈరోజు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. జగన్ పరిపాలన వచ్చినాక, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతర రాష్ట్రాలకు పండగ అయింది, ఆంధ్రప్రదేశ్కి దండగ అయింది. ఈరోజు పరిశ్రమలు వెనుకపోతున్నాయి, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాం. మరోపక్క నిరుద్యోగ భృతి, మొన్నటిదాకా నిరుద్యోగ భృతి ఇస్తూ ఈరోజు ఆ నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా పోయింది ప్రభుత్వం. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి కూడా నిలిపేసింది ప్రభుత్వం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆవేదనలో ఉన్నారు. అసెంబ్లీలో చూసాం ప్రతీకారం, కక్ష సాధింపు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఒక అవహేళనగా మాట్లాడటం, మంత్రులు కూడా ఒక రౌడీలుగా గుండాలుగా అసెంబ్లీలో కూడా బిహేవ్ చేయటం, మేము దలుచుకుంటే మీరు సీట్లో కూడా ఉండలేరంటే ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా, రౌడీ రాజ్యం అనుకున్నారా? సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం, ఈరోజు అవినీతి ఓటాల కోసం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు కుమ్ములాట మొదలైందంటే ఏ స్థాయికి వెళ్తున్నారో ఒకసారి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, గ్రామాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి గారి పైన బాధ్యత ఉంది. కాబట్టి శాంతి భద్రతలు ప్రభుత్వం వెంటనే కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అవసరమైనప్పుడు ఈ అన్యాయాల మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల మీద పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. వ్యక్తిని పట్టుకొని జాతీయ స్థాయిలో కూడా కీలకమైనటువంటి పాత్ర. ఈ 45 రోజులుగా రాష్ట్రంలో పరిపాలన లేదు, అందరూ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరకు